హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ సాయంత్రం నా గురువు గారు, నా దేవుడు డాక్టర్ జే అబ్దుల్ కరామ్ గారి ఇంటికి వెళ్ళబోతున్నాం. ఇది రామేశ్వరంలో ఉంది, ఆయన పుట్టినూరు ఇదే కాబట్టి ఆయన ఇల్లు ఇక్కడ ఉంది. సో అక్కడికి వెళ్ళి మిగతాదంతా చూద్దాం. ఓకే, అబ్దుల్ కలాం గారి ఇల్లు. హౌస్ ఆఫ్ కలాం అని ఉంది, తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం హౌస్ అని కూడా ఉంది. ఇదిగోండి ఆ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హౌస్ ఆఫ్ కలాం అని ఉంది, మిషన్ ఆఫ్ లైఫ్ అని కూడా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం మిగతాదంతా. ఓకే, చాలా బాగుంది. ఆల్ కైండ్స్ షెల్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్ అమ్మబడి ఇక్కడ ఉన్నది. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, లోపలికి కెమెరాలు ఏంటి అలౌ చేయట్లేదు, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అలౌడ్ లేదన్నారు. నేనేం చేసానంటే నాకు ఏదైతే అవైలబుల్ ఉన్నాయో అవి కొన్ని కొన్ని తీశాను. చూసుకోవచ్చు, అబ్దుల్ కలాం గారు, అబ్దుల్ కలాం గారు వాళ్ళ నా వాళ్ళ బ్రదర్, వాళ్ళ అన్నయ్య, పెద్ద అన్నయ్య. నిజంగా ఆయనవి జ్ఞాపకార్థాలు చాలా అమ్ముతున్నారండి ఇక్కడ. అంటే ఆయన ఫొటోస్ ఉన్నవి, పెయింటింగ్ వేసినవి ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ షాప్లోని. కొన్ని మంచి సూక్తులు, సైలెన్స్ ఈజ్ నాట్ ఎంటీ, ఇట్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆన్సర్స్. నిజంగా ఆయన చెప్పిన మంచి సూక్తులు అలాగే ఇంటికి గిఫ్ట్ ఇవ్వడానికి అది చాలా బాగుంటుంది ఆయన చెప్పినవి. అన్నీ కూడా అమ్ముతున్నారు, బుక్స్తో పాటు ఇక్కడ అన్ని ఏ టు జెడ్ బుక్స్ అవన్నీ అమ్ముతున్నారు. ఇది అబ్దుల్ కలాం గారి ఇంటి దగ్గర ఉన్న మసీద్ అన్నమాట. నిజంగా దర్గా అలాగే ఉంది. చెప్పడం మర్చిపోయాను, లోపల ఏముంది అంటే అబ్దుల్ కలాం ఇంటి లోపల ఆయన ఇస్రోకి పనిచేసినప్పుడు అక్కడ రాకెట్ల నమూనాలు, అగ్ని పృథ్వోస్ ఎస్ఎల్వి ఆ క్షిపణుల తయారీలో ఉన్నప్పుడు ప్రముఖులతో నెల్సన్ మండేలా పెద్ద 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 వాళ్ళతో దిగిన ఫోటోలు, ఇంకా ఆయనకు వచ్చిన సర్టిఫికెట్స్, ఇంకా చాలా అంటే ఆయన రచించిన బుక్కులు, ఇంకా ఆయన బట్టలు, ఆయనకు వచ్చిన గిఫ్ట్స్ చాలా ఉన్నాయండి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఎవరొచ్చినా రామేశ్వరం వచ్చినప్పుడు పక్కనే ఇంటి పక్కనే అన్నమాట ఒక్కసారి వచ్చి అబ్దుల్ కలాం గారిని చూడండి. నేటి యువతకి చాలా ఆదర్శంగా తీసుకోవాలి. మహానుభావుడు, గొప్ప మనిషి, గొప్ప వ్యక్తి. చనిపోయినంత వరకు చాలా సింపుల్గా ఆయన జీవితం సాగింది. నిజంగా సెల్యూట్ చేయాలి అలాంటి వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి. అవునట్లు ఇంకో విషయం ఏంటంటే, హాయ్ అప్పో పతాయ అబ్దుల్ కలాం, అబ్దుల్ కలాం పతాయ గారికి అబ్దుల్ కలాం కా స్ట్రైట్ పోయి ఉన్నా ఉన్నా అబ్దుల్ కలాం పతాయ కబి దిక దికా అబ్దుల్ కలాం పతాయ ఆప్ లోగ్ పతాయ ఫోటో కిచా ఫోటో భీ కిచా అబ్బా చూపి కిచారా అబ్దుల్ కలాం వీళ్ళందరికీ తెలుసట. బాయ్ బాయ్. చూశారు కదండి, అవును చెప్పడం మర్చిపోయాను. ఎవడెవరు స్టార్ల ఇల్లులకి 400,000, 500,000 ఉన్నాయి. మరి అబ్దుల్ కలాం గారి ఇల్లు చూపించాను కదా, ఎన్ని మంది చూస్తారు? సరదాగా చూద్దాం. ఇదేం కాదు, ఎందుకంటే బిగ్ బాస్లో కానీ టిక్ టాక్ స్టార్ ఇల్లు అని చెప్తే 400,000, 1,000,000 చూసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ ఇల్లు అనగానే జస్ట్ లోపలికి ఏమి వెళ్ళినా జస్ట్ ఇల్లు. మరి అబ్దుల్ కలాం గారి ఇల్లు తిరువనంతపురం వచ్చి తమిళనాడులో చూపి అదేంటే రామేశ్వరం వచ్చి తమిళనాడులో చూపించాను కదా, ఎన్ని మంది చూస్తారో చూద్దాం. నా అంచనా ప్రకారం 20,000 నుంచి 30,000 వెళ్తుందని అనుకుంటాను. చూద్దాం ఎన్ని వేలు వెళ్తుందో, చూద్దాం మన కెపాసిటీ చూద్దాం.